బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ అని రజన సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలగొండ అన్న రాఘవరెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్లలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలో భాగ్యరెడ్డి వర్మ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. భాగ్యరెడ్డి వర్మ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సందర్భంగా అన్న రాఘవరెడ్డి పేర్కొన్నారు. दलित बलहन वर्ग हकल कोसम पोरा गोप संघ संस्कर्त भाग्यरेड्डी वर्म जिला परिषद चेयरपर्सन नेलगोंड अरुण पे समाजों में दलित बलहन वर्ग हकल कोसम जीवित मार्पल कोसम भाग्यरेड्डी वर्म पोरा जिला प्रजा परिषद चेयरमैन पे समीकृत जिला कलेक्टर कार्यालय समुदाय में जगह भाग्यरेड्डी वर्म जयंती सदर्भंग के कटे निवा अर्पचार సమాజంలో జోగిని దేవదాసి బసవేని వ్యవస్థను వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేసి దళితులు అణగారిన వర్గాల ప్రజల్లో చైతన్యం ప్రకటించడంలో భాగ్యరెడ్డి వర్మ ఎన్నైతే కృషి చేశాడని బాలికలను చదివించేందుకు 26 పాఠశాలలు ఏర్పాటు చేయడమే కాకుండా మూడ విశ్వాసాలు సారా నిషేధ ఉద్యమం చేసిన వ్యక్తి అనే సందర్భంగా కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో పాటు పలువురు అధికారులు మున్సిపల్ చైర్పర్సన్ జిందంకల చక్రపాణి గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకులు శంకరయ్య రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నరసయ్య కొలరోపేట సొసైటీ చైర్మన్ తో పాటు జిల్లా అదనపు కలెక్టర్ మోహన్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ సమయ్య ఉపాధి కల్పన అధికారి రాఘవేంద్ర డిపిఆర్ఓ మామిళ్ల దశరథం ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వినోద్ డైరెక్టర్ శ్రీధర్ రావు ఏఎంసీ డైరెక్టర్ పాశకాంత్ తదితరులు హాజరయ్యారు. వచ్చే తరానికి స్టూడెంట్స్ అండ్ యంగ్స్టర్స్ కి ఒక తరానికి కూడా వారిని గుర్తు చేయడము అలాంటి పెద్దలందరినీ కూడా స్మరించుకోవడము చాలా మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అందరినీ కూడా అధికారికంగా స్మరించుకోవడం జయంతి పురస్కరించుకొని వారిని స్మరించుకోవడం చాలా గొప్పతనం. నేటి తరానికి కూడా వారిని గుర్తు చేయడం కూడా ఇలా జయంతి జరుపుకుంటే కూడా మనకు ఈ తరం కాక నేటి తరానికి కూడా వారు కూడా వారిని గుర్తు చేసుకోవడం ఉంటుంది కాబట్టి ఏది ఏమైనా కూడా పెద్దలను స్మరించుకోవడం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యముల్నే అన్ని విధాలుగా కూడా అందరినీ స్మరించుకోవడం చాలా గొప్పదనమని తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చిన గౌరవ కలెక్టర్ గారికి మున్సిపల్ చైర్పర్సన్ గారికి అలాగే అడిషనల్ కలెక్టర్ గారికి ప్యాక్సీ చైర్మన్ గారికి మేకల కమలాకర్ గారికి మన సోషల్ వెల్ఫేర్ వారు డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఈ కలెక్టరేట్లో పనిచేస్తున్న ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.